వైఎస్ వివేక హత్య కేసులో హైకోర్టు మరో సంచలనం. ఇప్పుడే మనకు మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. వైఎస్ వివేకారెడ్డి హత్య కేసులో బెయిల్పై ఉన్న ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్క ఎదురైంది. అతని బెయిల్ను రద్దు చేస్తూ నేడు తీర్పిచ్చింది. మే నెల 5వ తేదీలోపు సిబిఐ కోర్టు ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పొందిన అనంతరం సిబిఐ ఆ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ పొందిన గంగిరెడ్డి కేసు విచారణను ప్రభావితం చేస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని తన వాదనను హైకోర్టులో వినిపించింది. దీంతో హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్టు చేయొచ్చని కూడా కోర్టు ఆదేశం తెలిపింది. సో ఈ దెబ్బతో ఏ1 ముద్దాయిగా ఉన్న వైఎస్ వివేక హత్య కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పడంతో మళ్ళీ పోలీసులు అదుపులోకి అయితే తీసుకోబోతున్నారన్నమాట ఆయన్ని. సో ఇలా సడన్ ట్విస్ట్లు మొత్తంగా చూసుకుంటే వేగంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే జరుగుతుంది. తొందరలోనే తుది తీర్పు కూడా అవకాశం వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.